రాజకీయంలో కొత్త మార్పులు తీసుకొచ్చే దిశగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వార్డు అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రజా ప్రస్థానం పార్టీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తోట ముకుంద్ తెలిపారు. ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో సోమవారం 19వ వార్డు ప్రజా ప్రస్థానం పార్టీ వార్డు అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ముకుంద్ మాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల్లో ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని 13 వార్డుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి వార్డు ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు జరుగుతున్నామండి. 19వ వార్డు వాసవాణిపాలెం జాలరెండడ మరియు శివగణేష్ నగర్ ఏరియా నుంచి ఈరోజు పోలింగ్ కూడా జరుగుతుంది. ముగ్గురు అభ్యర్థులు నిలబడడం జరిగిందండి. వీళ్ళు ముగ్గురు కూడా నా పరంగా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరిగింది. మరింత వీళ్ళ ద్వారా ఈ వార్డ్ ప్రెసిడెంట్ పదవి ద్వారా వాళ్ళు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. ఏ పార్టీ కానీ ఇప్పుడు మీరు గమనిస్తే టీడీపీలోని వైసీపీలోని మిగతా ఇతర పార్టీల్లోని సీనియారిటీ బేసిస్ మీద వార్డు పదవి ఇచ్చేస్తారండి, లేకపోతే క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసి ఇచ్చేస్తారు, లేకపోతే ధనబలం చూసి ఇస్తారండి. కానీ తొలిసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రస్థానం పార్టీ వార్డు ప్రెసిడెంట్ ఎన్నికలు ఒక సరికొత్త కోణంలో, వార్డు ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే మీకు ఎలక్షన్ ఆడాలి, ఎవరైతే నాయకులు నిలబడుతున్నారో, ఎవరికైతే ఎక్కువ మ్యాండేట్ వస్తుందో, ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళే వార్డు ప్రెసిడెంట్గా నియమించి అండ్ వాళ్ళకి 5000 రూపాయలు జీతం కూడా పెట్టడం జరిగిందండి. సో ఎలక్షన్ అయ్యే వరకు వార్డు ప్రెసిడెంట్కి 5000 రూపాయలు జీతం, అలాగే నేను ఎమ్మెల్యేగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో గెలిచినట్లయితే 5000 జీతం 10000 రూపాయలు చేస్తామని వాళ్ళకందరూ కూడా ఒక భరోసా నింపుతూ అండ్ వీళ్ళని ఈ వార్డు ప్రెసిడెంట్ ప్రజలు వినియోగించుకుంటూ, ఒకటండి ఏమైనా సమస్యలు ఆ వార్డులో ఏమైనా వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు దొరకరండి. సో ఈ వార్డు ప్రెసిడెంట్ కార్పొరేటర్లే క్రియాశీలకంగా ఆ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు సమైనోళ్ళు ఉండాలండి. సో వార్డు ప్రెసిడెంట్ కార్పొరేటర్లు సమైనోళ్ళు అయితే వాళ్ళ తాలూకు వంటి సమస్య ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీఎం గారి కొత్త రాజకీయాన్ని ఈరోజు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో నేను ప్రజాప్రస్థానం పార్టీ నుంచి వార్డ్ ఎలక్షన్ స్థాపించడం జరిగింది. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా అమూల్యమైనటువంటి మ్యాండేట్ కూడా ఇవ్వడానికి, వాళ్ళ ఓట్లు కూడా తండోపతండాలుగా మద్దతు చాటడానికి కూడా సిద్ధపడుతున్నారని నేను సభాముఖంగా తెలియపరుచుకుంటూ, మీ తోట ముక్కు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, థ్యాంక్ యూ, జై హింద్.